అన్న ఇక్కడేనా మీది? ఇక్కడే అన్న మాది. ఎట్లా ఉన్నది పరిస్థితి? పరిస్థితి అంటే ప్రస్తుతం కదే కాంగ్రెస్ వచ్చేటట్టు ఉంది అన్న పరిస్థితి అయితే. ఇక్కడ అందరు తిరుగుతున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేటీ రామారావు నేను గెలిపిస్తే గొడంగల్ను దత్తత తీసుకుంటా అంటాడు. అట్లానే మాటలు మస్తు చెప్తారు అన్న. ఫస్ట్ అది చేసి తీరాలి అది అంటే సార్ కదా అన్న మాట. మాటలు మస్తుగా అంటారు. నేను కూడా అంటా ఏదో ఇది ఊరు తీసుకు అధ్యక్ష అవుతుంది అది కాదు. అట్లా మునుగోళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు. అప్పుడు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఉన్నారు కదా అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత. మునుగోళ్ళు అంటే మనకు తెలియదు కానీ మన ఊర్లలో అయితే గ్రామాలలో అయితే ఏం అభివృద్ధి అయితే కాలేదు అని ఇంతవరకు అయితే. దానికోసమే మళ్ళీ ఆయన ఇలా చేస్తా అన్నారు కానీ ఇంతవరకు అయితే అభివృద్ధి చేయలేదు ఆయన. దానికోసం శ్రావంతి మరి ఇక్కడ ఇలా ధన ప్రవాహాన్ని తట్టుకునే అవకాశం ఉందంటారా? అందరూ డబ్బులు పెట్టి సర్పంచ్లను కొనుక్కుంటున్నారు, ఎంపీటీసీలను కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు కదా. అంటే ఇంతవరకు వాళ్ళ డాడీ చేసిన దానికైతే ప్రస్తుతానికి అయితే ఊర్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే వస్తుంది ఆమెనే. డబ్బులు అంటే లేవు కానీ మా దగ్గర అయితే పక్క అయితే కాంగ్రెస్ అయితే వస్తుంది అని ఇక్కడైతే. ఇది పరిస్థితి దాదాపుగా ఈ ఊరికి సంబంధించినటువంటి యూత్ మొత్తం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ఉన్నారు ఇక్కడే నానబాబుని. ఇది ఏంటి పరిస్థితి ఎట్లా ఉన్నది? ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు మాట్లాడి కదా ఇంకేం మాట్లాడమంటున్నాం. మరి ఏమను ఏం మాట్లాడతాం, ఇంకా మాట్లాడకాడి మాట్లాడినాం. కాంగ్రెస్ ఖరాబు చేసిండు, ఇంకేమున్నాడు రాజగోపాల్ రెడ్డి చేసే కాడికి చేసిండు అంతే. రాజగోపాల్ రెడ్డి మరి బీజేపీలోకి పోయిందా? పోయిండు, పోతేనే గిట్లా ఖరాబ్ అయిందని అంటున్నాం కదా. మమ్మల్ని ఖరాబ్ సర్పంచ్ టీఆర్ఎస్ కొనుక్కున్నారని అంటారు. మళ్ళీ ఇక కొనుక్కున్నా అంటే పూబుద్ధి అయింది ఆయన కొనుక్కుండు, పూబుద్ధి అయితేనే కొనుక్కుండు. ప్రజలు ఓటర్లు ఎట్లున్నారని? ఓటర్లు అంటే ఇక ఎవరు ఏమని చెప్తామో చేసిన దాకా మా తెలు ఎట్టుంటుందో. నీకు చేయంటాం నీకు చేయంటారు. మీకు సంబంధించి మరి రోడ్లు ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి? వీడికి టీఆర్ఎస్ వాళ్ళు అత్తారు, కాంగ్రెస్ వాళ్ళు అత్తారు, బీజేపీ వాళ్ళు వచ్చిన ఎవరేం చేయలేదు, ఏం చేయలే. ఆ సర్పంచ్ చేయలే, ఎంపీటీసీ చేయలేదు, అదేంది నాయకులు చేయలేదు, ఓటు చేయలేదు. అది ఎప్పుడు తడుస్తున్నాం, ఎంతున్నాం, బురద కడుకుంటున్నాం, పోతున్నాం, గంతే ఇంకేముంటారు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు గంతే.